ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ఈ నెల 15వ తేదీన జరిగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో 904 సంఘాలకు గాను 156 సంఘాల్లో అన్ని వార్డుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలో ప్రతి జిల్లా కలెక్టర్కు అత్యవసర పనుల కోసం 1 కోటి రూపాయల చొప్పున 33 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి నివేదిక రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చల కోసం 15వ ఆర్థిక సంఘం సభ్యులు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద హార్డ్వేర్ అంకురాల ఇంక్యుబేటర్ టీ వర్క్స్ ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తారక రామారావు చెప్పారు. తెలంగాణలో ఈ నెల 15వ తేదీన జరిగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు 14529 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. మొత్తం 904 సంఘాలకు గాను 156 సంఘాల్లో అన్ని వార్డుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఈ 156 సంఘాల్లో ఇక చైర్మన్ ఎన్నికలే లాంఛనంగా మిగిలాయి. ఏకగ్రీవం పోను మిగిలిన 6267 వార్డులకు 14529 మంది బరిలో ఉన్నారు. ఏకగ్రీవమైన సంఘాలన్నింటిలోనూ టీఆర్ఎస్ మద్దతుదారులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయల చొప్పున 33 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్లకు రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాల్లో అత్యవసర పనుల కోసం కీలక నిల్వ నిధి కింద ప్రతి కలెక్టర్ వద్ద 1 కోటి రూపాయలు ఉంచేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిధులను విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సభ్యులు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి నివేదిక రూపకల్పనలో రాష్ట ప్రభుత్వంతో ఈ బృందం సభ్యులు చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా జీఎస్టీతో సహా వివిధ అంశాల గురించి రాష్ట ప్రభుత్వం ఆర్థిక సంఘానికి నివేదిస్తుంది. రాష్ట్రాల సొంత రాబడుల్లో 50% జీఎస్టీల్లో కలిసిపోయాయని రాష్ట ప్రభుత్వం వాదిస్తోంది. సెస్లను రాష్ట్రాలను పంచాలని కోరుతోంది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో ఉన్న 9 మందిని నిన్న పరీక్షించినట్టు రాష్ట వైద్యాధికారులు తెలియజేశారు. వీరెవరికి కరోనా వైరస్ సోకలేదని నివేదికలు వెల్లడించినట్టు పేర్కొన్నారు. దీంతో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న మొత్తం 163 మందికి పరీక్షలు నిర్వహించినట్టు అయింది. కరోనా వైరస్ ఇంతవరకు మన రాష్ట్రంలో ఎవరికీ సోకలేదన్నది తెలిసిందే. అయితే కరోనా వైరస్ వివిధ దేశాల్లో వ్యాపిస్తున్న తీరును పరిగణించి రాష్ట్రంలో ముందుగానే స్క్రీనింగ్ చర్యలను, అవసరమైతే వైరస్ వ్యాప్తి నివారణ చికిత్సకు కావలసిన ఏర్పాట్లను చేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కు కోవిడ్-19గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది. కరోనా వైరస్ డిసీజ్ అనే పదాల మొదటి అక్షరాలతో సంక్షిప్త రూపంగా ఈ పేరును ఖరారు చేసినట్టు ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. హర్యానా నుంచి వచ్చిన కళాకారులతో జిల్లా కళాకారులను సమన్వయపరిచి పలుచోట్ల పర్యటనతో పాటు ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. మా రంగారెడ్డి విలేకరి ఎంవీఆర్ శర్మ అందిస్తున్న వివరాలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నెహ్రూ యువ కేంద్రం ఇటీవల హర్యానా నుంచి విచ్చేసిన కళాకారులతో జిల్లా కళాకారులను సమన్వయపరిచి పలుచోట్ల పర్యటనలతో పాటు ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా 2 రోజుల పర్యటన నిమిత్తం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి వచ్చిన హర్యానాకు చెందిన కళాకారుల బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మండల పరిధిలోని చింతకుంటపల్లిలో నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధి రమేష్ యాదవ్ నేతృత్వంలో హర్యానా బృందం తమ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శనలు ఇచ్చారు. యువతీ యువకులు పోటీపడి నాటకం, నృత్య ప్రదర్శనలు,
చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు. యువకేంద్రం బృందం సభ్యులు కేశంపేట మండలం చింతకుంటపల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. నందిగామలో స్థానిక కళాకారులు యువకులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వారికి తెలియజేశారు. యూత్ ఫర్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులు వారి వారి సంప్రదాయాలను తెలుసుకుంటారని నెహ్రూ యువకేంద్రం జిల్లా కోఆర్డినేటర్ వెంకటకృష్ణారావు ఆకాశవాణికి తెలిపారు. గత నెల 9వ తారీఖు 23వ తారీఖు వరకు యూత్ హాస్టల్ లో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అనేక గెస్ట్ లెక్చర్స్ డెమోక్రసీ మీద, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఇవ్వడం జరిగింది. తర్వాత హర్యానా సంబంధించినటువంటి యూత్ ఇక్కడ 50 మంది పాల్గొన్నారు. తెలంగాణ జిల్లా నుంచి 50 మంది యూత్, మొత్తం 100 మంది పాల్గొన్నారు. తర్వాత ఒక రోజు మేము గ్రామంలో తీసుకొని పోవడం జరిగింది. యూత్ క్లబ్స్ ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. యువజన సంఘాలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మనము ఈ గ్రామాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలా జరుగుతున్నాయి, ఎలా స్వీకరిస్తున్నారు, అర్హులైనటువంటి వాళ్ళకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ విషయం మీద కూడా వాళ్ళకి గ్రామంలో అవగాహన కల్పించడం జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మీద వివిధ తెలంగాణ కల్చర్ ను, తర్వాత హర్యానా కల్చర్ ని ఎలా ఉంటుంది వాటి యొక్క కంపారిజన్ ప్లే చేసుకుంటూ మేము అక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే నందిగామ విలేజ్ కూడా రావడం జరిగింది. నందిగామ విలేజ్ లో కూడా స్వచ్ఛ భారత్ ఇలాంటి కార్యక్రమాలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులతో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదర్శనలు ఇప్పించడంతో పాటు ఇక్కడి కళాకారులను ఇతర రాష్ట్రాలకు పంపించడానికి జిల్లా నెహ్రూ యువ కేంద్రం పలు చర్యలను చేపడుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలోనే అతి పెద్ద హార్డ్వేర్ అంకురాల ఇంక్యుబేటర్ టీ వర్క్స్ ను త్వరలో ప్రారంభిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. ప్రస్తుతం ఈ ఇంక్యుబేటర్ నిర్మాణం జరుగుతోంది. టీ వర్క్స్ లో తయారు చేసిన 3D ప్రింటెడ్ యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ను కేటీఆర్ అభినందించారు. ఫోటోటైపింగ్ డిజైన్ సెంటర్ గా ఉండనున్న టీ వర్క్స్ 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. వరంగల్ నగరంలో క్వాడ్రంట్ రిసోర్స్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. 150,000 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ఐటీ సెంటర్ల ద్వారా స్థానికంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఐటీ సెంటర్ కు మంత్రి తారక రామారావు ఈ నెల 16వ తేదీన శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,01,116 మొక్కలు నాటి సంబురాలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కందులు కొనుగోలు చేయడంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని, జిల్లాకు చెందిన రైతుల నుంచే కందులు కొనాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. 15,000 క్వింటాళ్ల కందుల కొనుగోలుకు అనుమతి ఉందని, ఒకవేళ మార్కెట్ యార్డుల్లో నిర్ణయించిన దానికంటే ఎక్కువ వచ్చినా కొనుగోలు చేయాలని సూచించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చే పసుపును ఏ రోజుకు ఆ రోజు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. అర్హులైన వ్యక్తులకు ఫోన్ ద్వారా సమాచారం పంపామని, పెండింగ్ దరఖాస్తుల వివరాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులో ఉంచామని ఆయన తెలిపారు. అర్హులైన వారంతా కలెక్టర్ కార్యాలయంలో జరిగే కౌన్సిలింగ్ కు హాజరు కావాలని కోరారు. మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ఈరోజు ప్రారంభమైంది. జాతర సందర్భంగా దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన 494 హుండీల్లో భక్తులు వేసిన కానుకలను హన్మకొండలోని టిటిడి కళ్యాణ మంటపంలో లెక్కిస్తున్నారు. హుండీల లెక్కింపు ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ నెల 15వ తేదీన జరిగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో 904 సంఘాలకు గాను 156 సంఘాల్లో అన్ని వార్డుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలో ప్రతి జిల్లా కలెక్టర్కు అత్యవసర పనుల కోసం 1 కోటి రూపాయల చొప్పున 33 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి నివేదిక రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చల కోసం 15వ ఆర్థిక సంఘం సభ్యులు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. దేశంలోని అతిపెద్ద హార్డ్వేర్ అంకురాల ఇంక్యుబేటర్ టీ వర్క్స్ ను త్వరలో ప్రారంభిస్తారని మంత్రి తారక రామారావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.